రైట్. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి మీరు సొంత అన్నదమ్ములు ఎక్కువ ఉండేది. మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో కాంగ్రెస్ పార్టీలకి, రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మల్లారెడ్డిని పిట్టను మిసుకున్నట్టు మిసుకుతాను వ్యాఖ్యలు చేశారు. ఆ మల్లారెడ్డిని ప్రస్తుతం గవర్నమెంట్ మీది, పార్టీ మీది, అధికారం మీది, మరి మల్లారెడ్డిని ఎప్పుడు తీసుకుతారు? ఒక్కటి ఏంటంటే వ్యక్తిగతంగా నాకు ఎవరితో ఏం లేదు నాకు వ్యక్తిగతంగా. అయితే మల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ కోసమే పనిచేసుకుంటాడు. రాజకీయం కూడా ప్రజల కోసం పనిచేయలే, ఆయన బిజినెస్ కోసమే వచ్చాడు. మల్లారెడ్డి గారు కూడా ఏమనుకున్నారంటే, నేను నా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, నేను ఒక ఎంపీగా ఉంటే నేను డైరెక్ట్గా పైరవీలు చేసుకోవచ్చు అనేటువంటి దాంతో ఉద్దేశంతో ఎంపీ గెలవాడాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలవాళ్లే. టికెట్ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, టికెట్ కొనుక్కుండు, డబ్బులు ఇచ్చిండు, ఓట్లు కొనుక్కుండు, ఎంపీ అయ్యాడు. అయితే ఆయన ఉద్దేశం కూడా ఎప్పుడు కూడా ఉంటుందంటే, ఏంటంటే ఎట్లయితే ఆయన సీట్లు అమ్ముకుంటాడో ఎట్లే సీట్లు కొనుక్కుంటాడు, ఓట్లు కూడా కొనుక్కుంటాడు. ఆయన ఆయన ఒక సిస్టమ్ ఏంటంటే కొనుక్కోవడం తీసుకోవడం, అంటే ప్రజా ఉద్యమాలతోని ప్రజలతో వచ్చి ఒక రాజకీయ నేపథ్యం ఉండి ఒక సోషల్ వర్క్ చేసినటువంటి కుటుంబాలు కావు కాదు వాళ్ళకి తెలియదు. డబ్బుతో రాజకీయం, డబ్బుతో రాజకీయం, వాళ్ళు డబ్బులతో వచ్చారు, డబ్బులతో రాజకీయం చేస్తారు. కాబట్టి వ్యక్తిగా మల్లారెడ్డి గారిని నేను డెఫినెట్గా ఏజ్లో పెద్దోడు గౌరవిస్తాను, నో డౌట్. కానీ మనం మాట్లాడే ముందు ఒక నాయకుడు ఆదర్శంగా ఉండాలి. ప్రజలకు ఒక నాయకుడు అనేవాడు హీరో, మనం కామెడియన్ కావద్దు కదా. ప్రజలు ఎప్పుడు కూడా ఒక నాయకుడిని హీరోగా చూస్తుంటారు. ఆ హీరో అంటే ఏంది, కష్టాలను ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునేవాడు నాయకునిగా చూస్తాడు, కామెడియన్గా చూడొద్దు. నేనంటే ఎప్పుడైతే రాజకీయాలు కామెడీ అయిపోయినాయో, రాజకీయాలు మోట అయిపోయినాయో, ఒక పద్ధతి లేకుండా మాట్లాడడం అయిపోయిందో, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా, నేను ఒక నాయకుడిని అడిగిన, అయ్యా నీకు చదువు లేదు కదా, నీకు పార్లమెంట్ ఎంపీ అంటే ఏందో ఫుల్ ఫామ్ రాదు, ఎమ్మెల్యే అంటే ఏందో ఫుల్ ఫామ్ తెలియదు, నీకేం తెలియదు కదా, మరి తెలియనప్పుడు నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అడిగిన. అంటే ఆయన నన్ను ఉల్టా అడిగిండు, అంటే ఏ రాజ్యాంగంలో రాసి ఉంది మెంబర్ ఆఫ్ పార్లమెంటు అని చెప్తేనే నువ్వు ఎంపీ కావాలని రాజ్యాంగంలో రాసలేదు కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్తేనే నువ్వు ఎమ్మెల్యే కావాలని ఏ అసెంబ్లీ రూల్ లేదు కదా. చదువుకు ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే, రాజకీయాలలో మంత్రులు అయ్యే వాళ్ళు, రాజకీయాలలో ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇది చాలా బ్యాడ్. ఇందులో కూడా ఒక క్వాలిఫికేషన్ పెట్టుంటే తప్పకుండా కొద్దో గొప్ప వాళ్ళంతా వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చదువు రాని వాడు ఏమవుతుంది, మామూలు ఒక ఎంప్లాయ్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఒక లెటర్ చదవాలన్నా ఎంప్లాయ్ మీద డిపెండ్ కావాలి, నువ్వు ఏదైనా చదవాలంటే కూడా ఒక ఎంప్లాయ్ మీద డిపెండ్ కావాలి, ఆ ఏం చెప్తున్నా అదే చదవాలి, నీ సొంత నాలెడ్జ్ ఉండదు నీకు చదువుకో. అందుకే రాజకీయాలలో కూడా మార్పు రావాలి, రాజకీయాల్లో కూడా క్వాలిఫికేషన్ పెట్టాలి, రాజకీయాల్లో కూడా ఎలిజిబిలిటీ పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. కానీ ఈరోజు ఏమైపోయింది, రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి రాజకీయాలు. ఇప్పుడు ఒకప్పుడు మేము ఉద్యమాలు చేసినప్పుడు ఎవరికైనా ప్రజెంట్ చేసే ముందు ఒక బయోడేటా తయారు చేస్తుంటే, స్పైరల్ బైండ్ చేస్తుంటే, పేపర్ టు పేపర్ పెడుతుంటే, ఉద్యమాలు చూపిస్తుంటే, పేపర్ కట్టింగ్స్ పెడుతుంటే, న్యూస్ పెడుతుంటే. ఇప్పుడు ఓన్లీ ఆరే కాలమ్స్ అయిపోయినాయి, నీ పేరు, నీ ఊరు, నీ ఫోన్, నీ డేట్ ఆఫ్ బర్త్, నువ్వు ఏ కులం, నీ అడ్రస్, ఏమి ఇస్తావు ఏం పెడతావు, గింతే ఇవన్నీ ఓపికే నువ్వు ఉద్యమాలు చేసినా, ప్రజల కోసం కొట్లాడినా, పార్టీ కోసం పనిచేసినా, ఇవన్నీ చూసే ఓపికే ఉండలేదు, ఏమి ఇస్తావు ఏం పెడతావు, ఇంతే. ఈ వ్యవస్థ ఏర్పడిపోయింది ఇప్పుడు. అది బికాజ్ ఆఫ్ ఇలాంటి బిజినెస్ మెన్స్ ఎవరైతే వచ్చి రాజకీయాలకు వచ్చారో, సోకాల్డ్ వాళ్ళ పని కోసం వస్తారు రాజకీయాలకు, ప్రజాసేవ కోసం కాదు. ప్రజా ఉద్యమాలండి, కాలేజీ నేపథ్యం, స్కూల్ నేపథ్యం, విద్యార్థుల కోసం కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ చాలామంది నాయకులు ఆనాడు నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్దవాళ్ళు, ఇవాళ పివి నరసింహరావుతో కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి నీకు జయపాల్ రెడ్డి గారు కావచ్చు, సీనియర్లు చాలామంది, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా స్టూడెంట్ దీంతో వచ్చిన వాళ్ళు అందరు. ఆ నేపథ్యం వేరే ఉంటుంది. డైరెక్ట్ బిజినెస్ చేసుకొని నీ పైరవీలు చేసుకోవడానికి రాజకీయాలకు ఎప్పుడు వచ్చినావు, వచ్చిన తర్వాత నీ గురించి ఆలోచన చేసావు, ప్రజల కోసం ఏముంటుంది. మార్పు రావాలి, రాజకీయాలు మారాలి, ప్రజలు మారాలి, పార్టీలు కూడా మారాలి అనేది నా పర్సనల్ నేపథ్యం మీద. మల్లారెడ్డి ఏమంటుండు, నేను మంత్రిగా ఉన్నప్పుడు మేడ్చల్ మల్కగిరి జిల్లాని అయితే, కాన్స్టిట్యూన్సీని అయితే, అన్ని విధాలుగా అనేక రకాలుగా అభివృద్ధి చేసిన అంటున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? ఎక్కడ ఉంది చూస్తున్నాం కదా, ఇప్పుడు అభివృద్ధి చేస్తే డెఫినెట్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను జిల్లా పరిషత్లో ఉన్నా, ఎడ్పిటిసిగా పనిచేసిన, నేను జిల్లా పరిషత్ చైర్మన్ కోసం నిలబడ్డా,
ఐదు సంవత్సరాలలో ఒక ఫస్ట్ ఇయర్ మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ కేటాయించినటువంటి ఒక 70,00,000 వచ్చినాయి తప్ప మా జిల్లా జడ్పీటీసీకి. మళ్ళీ 5 సంవత్సరాలు అసలు లేవు. మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థను, మున్సిపల్ వ్యవస్థను, కార్పొరేషన్ వ్యవస్థను అంతా సర్వనాశనం చేసేసి ఎలాంటి వాళ్ళకు రైట్స్ లేకుండా, ఒక సర్పంచ్కు రైట్స్ లేవు, రూపాయి డబ్బు లేదు, మొత్తం వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి ఎప్పుడు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ, సర్పంచ్ వ్యవస్థ ప్రజలకు వచ్చి దగ్గరగా ఉంటారు. ఆ వ్యవస్థను బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశం రాజీవ్ గాంధీకి ఉండే. అందుకే మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో పంచాయతీరాజ్ సంఘటన అనే ఒక విభాగం ఉంటుంది. మాది పార్టీలోనే పంచాయతీరాజ్ సంఘటన అనేటువంటి విభాగం ఉంటుంది. అంటే అలాంటి ఒక వ్యవస్థని మొత్తం భ్రష్టు వంటించి నాశనం పట్టించేసారు. పేరుకే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఎంపీపీ, రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఒక జడ్పీటీసీ తప్ప వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు, ఎలాంటి ఫండ్స్ లేవు. మరి ప్రజలకు ఎట్లా జరుగుతుంది? ప్రతిదీ ప్రభుత్వం చేయలేదు కదా. అంటే ఏదేమున్నా షోపుటాప్ రాజకీయాలు అయిపోయినాయి. మైక్ పట్టుకుంటారు, మాట్లాడతారు, సోషల్ మీడియా అయిపోయింది. ఏ చిన్నది చేసినా కూడా 10 సార్లు చూపించుకోవడం తప్ప వాస్తవాలకు చాలా దూరంగా బతుకుతున్నాం మనం. మల్లారెడ్డి ఆయన వ్యాపారం మీద అయితేంది, ఆయన ఆస్తుల మీద అయితేంది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇక డిపాలు ఎవరి పాపం వాళ్ళకి పడుతుంది? ఇప్పుడు అక్రమంగా చేసిందనే దానికి వ్యవస్థ ఉంది. వ్యవస్థ ఏ వ్యవస్థ, వ్యవస్థ పనిచేసుకుంటూ పోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆపుకోవచ్చు. అధికారం పోయింది కాబట్టి డెఫినెట్గా ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేస్తుంటుంది. అంత పనిగట్టుకొని ఆయన మీద పనిచేసేంత టైం ఎవరి దగ్గర లేదు, మా దగ్గర లేదు. నేను జిల్లా అధ్యక్షుని కూడా, నాకు అసలు ఎవరి మీద ఎవరిని కక్ష పెట్టి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ రాజ్యాంగం, ఏ మాకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో ఏ చట్టం అది పనిచేసుకుంటూ పోతుంది. కొన్ని రోజులు ఆపుకోవచ్చు, ఆయన అధికారం ఉండదు కాబట్టి ఆపుకోవచ్చు. ఇవాళ ఆగే పరిస్థితి ఉండదు కదా.